కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కొత్త సమస్యలు పలకరిస్తున్నాయి. పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది పాత కష్టమే. మరి కొత్తదేంటంటే, ఒకవేళ కాంగ్రెస్ తిరిగి పవర్లోకి వచ్చినా సీఎం సీటు దక్కుతుందా లేదా అన్నదే తాజా టెన్షన్. పార్టీని ఎన్నికల సమరంలో సక్సెస్ఫుల్గా దూసుకుపోయేలా చేస్తున్న సిద్ధరామయ్యకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి కారణమేంటి తెలుసుకుందాం. సిద్ధరామయ్య సీఎం కావాలా? నేనెందుకు సీఎం కాకూడదు అంటారు ఒక మంత్రి? సీఎం ఎవరిని నిర్ణయించాల్సింది? హైకమాండ్ అంటారు మరో సీనియర్ నేత. కాంగ్రెస్లో సీఎం సీటుపై లీడర్స్ వేస్తున్న కర్చీఫ్లు సిద్ధరామయ్యకు టెన్షన్ పెంచుతున్నాయి. ఒకవేళ పూర్తి మెజారిటీ రాకుండా జేడీఎస్ మద్దతు అవసరమైతే దేవెగౌడ నుండి సిద్ధరామయ్య సీఎం సీటుకు ముప్పు పొంచి ఉందంటున్నారు పరిశీలకులు. ఎందుకో మీరే చూడండి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోనే ఎన్నికలను ఫేస్ చేస్తోంది కాంగ్రెస్. నిజానికి సిద్ధరామయ్య పార్టీని రెండోసారి గెలిపించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అలాగే సిద్ధరామయ్య పాలన మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేకపోవడం కూడా కాంగ్రెస్కు ప్లస్ అవుతోంది. దీంతో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే తిరిగి సిద్ధరామయ్యే సీఎం అవుతారని అంతా భావిస్తున్నారు. కానీ రెండు కోణాల నుంచి సిద్ధరామయ్యకు టెన్షన్ పెరుగుతోంది. ఒకటి, పార్టీలో సీఎం పదవి ఆశిస్తున్న నేతలు ఇప్పటినుంచే వాయిస్ పెంచుతున్నారు. రెండు, పూర్తి మెజారిటీ రాని పక్షంలో జేడీఎస్ మద్దతివ్వడానికి రెడీ అయినా దేవగౌడ నుంచే సమస్య తప్పదని సిద్ధరామయ్య వర్గం భావిస్తోంది. కర్ణాటక సీఎం రేసులో తాను కూడా ఉన్నానని చెప్పగానే చెప్పేశారు లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున్ ఖర్గే. ఈ ఎన్నికల పోరులో కాంగ్రెస్కు కెప్టెన్ సిద్ధరామయ్య అని అంగీకరిస్తూనే గెలిస్తే మాత్రం సీఎం ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ బాంబు పేల్చేశారు ఖర్గే. మరోవైపు కర్ణాటక విద్యుత్ మంత్రి డీకే శివకుమార్ కూడా సీఎం పదవి కేంద్రంగా తన ప్రయత్నాలను తాను చేస్తున్నానని చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో పవర్ కోసం ముక్కోనొప్పు పోరు సాగుతూ ఉంటే ఇటు కాంగ్రెస్లోనూ సీఎం పదవి కోసం ముక్కోనొప్పు పోరు సాగుతుందని కాంగ్రెస్ కండువాలు గుసగుసలాడుతున్నాయి. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ తరఫున కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరిలో ధనవంతుడు శివకుమారి. ఈయన మొత్తం ఆస్తుల విలువ 730 కోట్ల రూపాయలు. స్వయంగా నామినేషన్ పత్రాల్లో ఆయన పేర్కొన్న మొత్తం ఇది. గత ఎన్నికల్లో శివకుమార్ తన ఆస్తులను 251 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. 5 ఏళ్లలో 3 రెట్లు ఆయన ఆస్తులు పెరిగాయి. శివకుమార్ మీద గతంలో ఐటీ దాడులు కూడా జరిగాయి. కాంగ్రెస్ హైకమాండ్ వద్ద కూడా శివకుమార్కి పలుకుబడిందని చెబుతుంటారు. శివకుమార్ కూడా సీఎం పదవి కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఎన్నాళ్లు మంత్రిగా ఉంటావు, ముఖ్యమంత్రి అయ్యేదప్పుడని అనుచరులు, నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారంటూ సిద్ధరామయ్య సమక్షంలోనే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే సీఎం పదవి కోసం పోటీ పట్టడానికి నేతలు రెడీగా ఉన్నారన్నమాట. అయితే పార్టీని ఎన్నికల పోరులో లీడ్ చేస్తున్న సిద్ధరామయ్యకు వారికి చెక్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పూర్తి మెజారిటీ కాంగ్రెస్కు రాని పక్షంలో జేడీఎస్ మద్దతు తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. అదే కనుక జరిగితే కాంగ్రెస్దే తిరిగే అధికారం. కానీ సీఎం పదవి సిద్ధరామయ్యకు దక్కుతుందా లేదా అన్న దాని చుట్టూ క్వశ్చన్ మార్క్ తప్పదు. ఎందుకంటే సిద్ధరామయ్య పేరు చెబితేనే ఒంటి కాలు మీద లేస్తారు దేవగౌడ. పార్టీలు వేరు కాబట్టున్న విభేదాలు కావివి, చాలా పాత లెక్కలు. సిద్ధరామయ్య నాయకుడిగా ఎదిగింది జేడీఎస్లోనే. దేవగౌడకు అత్యంత ఇష్టమైన నేత. 2003లో కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రానివేళ జేడీఎస్ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను డిప్యూటీ సీఎం చేసిన వ్యక్తి తనను కాదని పార్టీ మారటాన్ని దేవగౌడ జీర్ణించుకోలేకపోయారు. నాటి నుంచి సిద్ధరామయ్య మీద వీలు కుదిరినప్పుడల్లా ఆగ్రహం ప్రదర్శిస్తూనే ఉంటారు దేవగౌడ. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలిపేది లేదని అంటున్నారు దేవగౌడ. సో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో
దేవగౌడ కాంగ్రెస్ వైపే చూస్తారు. కానీ అలనాటి తన శిష్యుడు ప్రస్తుత శత్రువు సిద్ధరామయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా దేవగౌడ అంగీకరించాడని కన్నడ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ వస్తే సీఎం పదవి కోసం సహచర నేతల నుంచే సమస్యలు, పూర్తి మెజారిటీ రాకపోతే దేవగౌడ నుంచి ప్రాబ్లం. కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం పోటీ ఉండటం చాలా సహజం. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ లోను నేనెందుకు సీఎం కాకూడదు అన్న వాయిస్ వినిపిస్తోంది. కానీ ఎన్నికల సమరంలో పార్టీని విజయ తీరంలో నిలిపిన తర్వాత సిద్ధరామయ్యకు వారెవ్వరూ పోటీ ఇవ్వలేరు. కానీ పూర్తి మెజారిటీ రాక జేడీఎస్ మద్దతు అవసరమైతే మాత్రం పాత లెక్కలు తేల్చే క్రమంలో దేవెగౌడ సిద్ధరామయ్యకు చెక్ పెట్టవచ్చు.